న్యాయ వ్యవస్థపై అవగాహన కార్యక్రమాన్ని జడ్జి సురేష్ బాబు ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక బ్రిలియంట్ హైస్కూల్ మరియు జూనియర్ కాలేజీలో నిర్వహించారు. చదువుకునే విద్యార్థులకు సామాన్యులకు సైతం న్యాయ వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని సురేష్ బాబు తెలిపారు. చట్టాలపై అవగాహన లేకపోతే వారికి ఉన్న హక్కులు కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. మహిళలకు విద్యార్థులకు ఉద్యోగులకు అందరికీ న్యాయ వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. దొంగతనం చేస్తే ఎటువంటి శిక్ష, గొడవలు జరిగినా మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ సెలవులు, పక్కవారితో అనవసరంగా గొడవలు పడడం ఇలా అనేక విషయాలపై ఆయన వివరించారు. చట్ట వ్యతిరేకమైన చర్యలు చేపట్టరాదని, అందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పారు. పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఉద్యోగులకు రెండు సార్లు ప్రసూతి సమయాల్లో ఆరు నెలల కాలం పాటు జీతం వేయడం జరుగుతుంది. పని చేయకున్నా కానీ ఎందుకంటే పిల్లలు పోషించే మామూలుగా స్త్రీలమే కాబట్టి కనిపించేది వారికి రెండు సార్ల వరకు ఆరు నెలలు రెండు కాలం వరకు ఉచితంగా జీతం ఇస్తారు. పని చేయకుండా సరిపోతుంది. అట్లా చట్టం కూడా తెలిసి అడగటానుకుంటుంది. తెలవకపోతే ఆరు నెలలు జీతం పోగొట్టుకోవాలి, లాస్ కావాలి, లాస్ అప్పుడు పోవాల్సి వస్తుంది. అట్లా ప్రతి ఒక్కరికి చట్టాల గురించి తెలిస్తే ఒకటి బాధ్యతలు తెలుస్తాయి, రెండు హక్కులు తెలుస్తాయి. రెండోది చట్టం తెలకపోతే ఏమైంది, ఎవడో ఊళ్ళో తాగి తిరుగుతుంటాడు, అందరినీ కొడుతుంటాడు, కొట్టి అరే చట్టం కొడితే తప్ప అని నాకు తెలియదు అని అనుకో, అవతల నుంచి వీళ్ళు చంపుతాడు, చంపితే చదివే వారిని చంపడం తప్ప నాకు కూడా తెలియదు అని అంటాడు. లేదు ఈ కొట్టినాడు నేను వాడిని కొట్టినా ఏం కాదు, నేను దీన్ని కొట్టినా ఏం కాదు, ఇల్లు ఇంకొకరిని కొడతాడు. అట్లా వ్యవస్థ దెబ్బతింటది, శాంతి భద్రతలు దెబ్బతింటాయి. మరి కంట్రోల్ పెట్టాలంటే ఒక కట్టుబాటు నిబంధన ఉండాలి, ఆ నిబంధనలే చట్టాలు. అది మనకు తెలిస్తే మన తల్లిదండ్రులకు మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను కన్నా తప్ప మనం ప్రభుత్వం వారు నిర్ధారించారు కాబట్టి నా యొక్క రేటు అని పక్కన అమ్ముతుంది, తెలకపోతే వెయ్యి కైనా అమ్ముకోవాలి, 500 అమ్ముకోవాలి. అట్లా రైతులకు కూడా చట్టాలు పనికి వస్తుంది, పిల్లలకు పనికి వస్తుంది, కూలీలకు పనికి వస్తుంది, అలాగే ఉద్యోగస్తులు ఉంటారు, ఆరు నెలలకు ఒకసారి జీతాలు పెరుగుతుంటాయి. అనుమతి లేకుండా తీసుకెళ్తే 3 సంవత్సరాలు జైలు శిక్ష. అరే పెన్నే కదా ఏం ఇంత శిక్ష, పెన్నే దొంగతనం దొంగతనే అదనమాట. అంటే మనకు తెలిసిన ఒక చోట నిబంధనలన్నీ పూర్తి చేసి అట్లా చట్టంలో రకరకాలుగా ఉంటది. జెంట్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, మంచిగా భుజాల మీద చేసుకుని ఎంజాయ్ తిరుగుతుంటాం. అది ఆడపిల్లలు చేస్తాం ఏలేవు, ఎందుకంటే తెలుసు నైతికంగానే తప్పురా అమ్మాయి పోతే అమ్మాయి బుధం చేయొచ్చు టచ్ చేయొద్దని. అదే భారతీయ శిక్షా సంస్థలో 354 ప్రకారం స్త్రీ తత్వానికి భంగం